మనస్సు భక్తి అనబడేటటువంటి మకరందంతో నిండిపోతే ఆ మకరందాన్ని తాగడానికి శ్రీశైలంలో ఉండేటటువంటి మల్లికార్జునుడు అనబడేటటువంటి గండుతుమ్మెద ఆయన భార్య అయినటువంటి భ్రామరి ఆడతుమ్మెదతో కలిసి ఎగురుతూ వచ్చి ఇక్కడే ఉన్నటువంటి మన పుష్పంలో ఉన్న భక్తి అనబడేటటువంటి తేనెని సారగ్రాహి అయి తాగుతుంది. అలా కృష్ణ భగవానుడు ఇక్కడ ఎప్పటికప్పుడు పుడుతున్నటువంటి నవనీతాన్ని ఆయనే వచ్చి ఆరగిస్తాడు. అది యథార్థమునకు నవనీత చౌర్యము. అలా మనసు పులకరించి సంతోషపడిపోయిన వాడు ఎవరుంటాడో వాడి గుండెల్లో నవనీతం పుడుతుంది. ఆ నవనీతం ఎక్కడ పుట్టిందో అక్కడక్కడ ధ్యానమునందు సమాధియందు కృష్ణుడు లీలలను ప్రదర్శిస్తాడు. అందుకే భాగవతం మూలకథకి సంబంధించి